మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు బిఆర్ఎస్ అంటురాట దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డి గోమంత్ర అంటూ రాజగోపాల్ రెడ్డి గోమంత్ర రావద్దని ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉండడు బిఆర్ఎస్ బయట ఉండవా? నేను చెప్తున్న సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీ అందరి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ, మీ అన్నదమ్ములాగా సామెలు మాకు తోడండి. మీకు హుషారు, చాలా హుషారు ఉన్నాడు మీ వాడు. నేను ఏందో అనుకున్నా కానీ టికెట్ రాకముందుకు నాకు తెలియదు ఇంత విషయాలు ఉంది. టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉన్నాడు, ఇక మామూలుగా లేడు. ఎక్కడికి ఆదరికి చోరు, ఎక్కడ చెప్పి చోరు అండి, వాళ్ళు 10 మంది వచ్చినా నేను ఏం చేయలేరు. స్పీచ్ అయితే దంతుడే దంతుడు, పొల్లు 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 పొల్లు. ఉపన్యాసాలు అయితే గట్టిస్తున్నా, ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడలో మన మీటింగ్ పెడితే వచ్చిండు, నాకంటే ఎక్కడ దంచిసి పెట్టాడు, దంతులే దంతుడు. 40 నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లో ఎక్కడ పోయినా ఈరోజు మందుల సామెలు అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది రోజు రోజు. అవునా? ఇక సామెలు ఉన్నాడు, నేనున్నా, కిరణ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, పంచ పాండవులాగా 5 రూపాయలు ఉన్నాం. సరే, నేను మీకు మాట ఇస్తున్నా, ఈ బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్ళు చూస్తా. నేను నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ రైతులను కాపాడే బాధ్యత నాది, ఈ ప్రాంత సమస్యను పట్టించుకొని విగ్రహం పెట్టించిన నేను, జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను, అందులో ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన. నేను చెప్తున్న సోదరులారా, ఈ ప్రాంతాన్ని, మోత్కూర్ ప్రాంతాన్ని, భోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రేకపలాగా కాపాడుకుంటాం, పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే మీ మాటలు చెప్పాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ, రైతాంగానికి కానీ, పేదలకు కానీ అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. నేనుంటా మీ అమ్మడి, నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా మోత్కూర్ సెంటర్లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే లెక్క. అవునా కదా? అవునా కదా?